హాయ్ యర్స్ ఈరోజు మనము సెప్టెంబర్ టూ థౌజండ్ సిక్స్టీన్లో జరిగినటువంటి కొన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం ఫస్ట్ వస్తు సేవల పన్ను వస్తు సేవల పన్నును మనము గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని పిలుస్తాము గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ పైన భారత ప్రభుత్వం చేపట్టినటువంటి వస్తు సేవల పన్నుకు సంబంధించినటువంటి నూట ఇరవై రెండవ రాజ్యాంగ నూట ఇరవై రెండవ రాజ్యాంగ సవరణ బిల్లు రెండు వేల పద్నాలుగుకు సంబంధించినటువంటి బిల్లు అనేది ఆమోదం పొందడం జరిగింది అది ఆగస్టు పదహా ఆగస్టు మూడవ తేదీ రెండు వేల పదహారున రాజ్యసభ అలాగే ఆగస్టు ఎనిమిదవ తేదీన లోక్సభ ఆమోదం పొందడం జరిగింది దీనిని సెప్టెంబర్ ఎనిమిది రెండు వేల పదహారున రాష్ట్రపతి గారితో కూడా ఆమోదం పొందడం జరిగింది దీని ద్వారా నూట ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం రెండు వేల పదహారు అనేది రూపొందించడం జరిగింది దేశవ్యాప్తంగా ఏకీకృత పరోక్ష పన్ను విధానాన్ని అమలులోకి తీసుకురావటమే ఈ జిఎస్టి అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ యొక్క లక్ష్యం అన్నమాట తర్వాత మనకు తాజా సవరణతో దేశంలో జిఎస్టీ అమలుకు మార్గం సుగమమైందన్నమాట ఈ జీఎస్టీని దేశంలోనే అతిపెద్ద పన్ను సంస్కరణగా మనం చెప్పుకోవచ్చు జీఎస్టీని మొదటిసారిగా పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఫ్రాన్స్ దేశంలో అమలు చేయడం జరిగింది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నూట నలభై దేశాలకు పైగా దేశాలు మనకు ఈ జీఎస్టీని అమలులో అమలుపరచడం జరుగుతూ ఉందన్నమాట జిఎస్టీ సంబంధించినటువంటి పన్ను రేటు నిర్ణయం వివాదాల పరిష్కారం విధానాల రూపకల్పన కోసం రాజ్యాంగంలో నూట ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం రెండు వేల పదహారు ప్రకారం ఆర్టికల్ రెండు వందల తొంభై నాలుగు ఏను చేర్చడం జరిగింది దీని ప్రకారము సెప్టెంబర్ పన్నెండు రెండు వేల పదహారున వస్తు సేవల పన్ను మండలి అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కౌన్సిల్ను ఏర్పాటు చేయడం జరిగిందనమాట గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కౌన్సిల్ని ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది అంటే సెప్టెంబర్ పన్నెండు రెండు వేల పదహారు అనమాట ఇందులో కేంద్ర ఆర్థిక మంత్రి చేసి చైర్మన్గా ఉంటారు అలాగే కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి మరియు రాష్ట్రాలకు చెందినటువంటి ఆర్థిక మంత్రులు మనకు ఈ కౌన్సిల్లో సభ్యులుగా ఉంటారనమాట ఈ కౌన్సిల్ జీఎస్టీకి సంబంధించినటువంటి వివాదాల పరిష్కారం వస్తు సేవల పన్ను రేటుకు సంబంధించినటువంటి సిఫార్సులను చేస్తుందన్నమాట తర్వాత ఈ జీఎస్టీ కౌన్సిల్ తొలి సమావేశము మనకు రెండు వేల పదహారు సెప్టెంబర్ ఇరవై రెండు మరియు ఇరవై మూడో తేదీలలో న్యూఢిల్లీలో జరిగాయన్నమాట భారత సమాఖ్య నిర్మాణాన్ని అంటే కేంద్ర రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ని రెండు విభాగాలుగా అమలు చేయాలని ప్రతిపాదించడం జరిగింది వాటిలో ఒకటి సిజీఎస్టీ అంటే సెంట్రల్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అలాగే హెచ్జిఎస్టీ అంటే స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనమాట ఈ మొదటిదైనటువంటి సిజిఎస్టీని కేంద్ర ప్రభుత్వము విధించి వసూలు చేయడం జరుగుతుంది అలాగే రెండవదైనటువంటి హెచ్జిఎస్టీని అంటే స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ను రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రంలో జరిగినటువంటి అన్ని లావాదేవీలపైన స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ విధించి వసూలు చేయడం జరుగుతుందనమాట దీంతోపాటుగా అంతర్రాష్ట్రాల మధ్య జరిగేటటువంటి లావాదేవీల విషయంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల అరవై తొమ్మిది ఏ వన్ ప్రకారము సమీకృత గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అంటే ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనమాట ఐజీఎస్టీని ఏర్పాటు చేయడం జరిగిందనమాట దీన్ని కేంద్రం విధించి వసూలు చేయడం జరుగుతుంది ఈ ఐజిఎస్టీ అనేది సిజిఎస్టీ మరియు ఎస్జిఎస్టీల మొత్తానికి సమానంగా ఉంటుంది అనమాట అంటే ఐజీఎస్టీ ఈక్వల్ టు సీజీఎస్టీ ప్లస్ ఎస్జిఎస్టీ అనమాట తర్వాత మనకు ప్రస్తుత దిగుమతుల పైన అదనపు ఎక్సైజ్ డ్యూటీ అంటే కౌంటర్ వెయింగ్ డ్యూటీ అనమాట దీన్ని మనం సీబీజీ అంటాం అదనపు ఎక్సైజ్ డ్యూటీ అలాగే ప్రత్యేక అదనపు డ్యూటీ దీన్నే ఎస్ఏజీ అని అంటాం స్పెషల్ అడిషనల్ డ్యూటీ అనమాట దీన్ని మనము విధిస్తున్నాం అనమాట మనకు ఈ జీఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అమలులోకి వచ్చినట్లయితే ఈ పన్నులు రెండు అంటే సివిజీ అండ్ ఎస్ఏడి అనేటివి రెండు మనకు రద్దు చేయబడతాయి అన్నమాట భారత భూభాగంలో జరిగేటువంటి అన్ని రకాల దిగుమతుల పైన సమీకృత సేవల పన్ను అంటే ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ను వసూలు చేస్తారు దేశంలో జీఎస్టీని అమలు చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ నెట్వర్క్ అంటే జిఎస్టిఎన్ను ఏర్పాటు చేయడం జరిగింది స్వచ్ఛంద ఇది అనేది దీంతో ఎస్జి ఎస్జిఎస్టీఎన్ అనేది మనకు స్వచ్ఛంద లాభాపేక్ష లేనటువంటి సంస్థ ఏర్పాటు చేస్తాయనమాట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పన్ను చెల్లింపుదారులు ఇతర వాటాదారులు ఐటీ పరిజ్ఞానం వసూలు సేవలు వినియోగించుకునేందుకు వీలుగా దీన్ని తీర్చిదిద్దారనమాట ఇది మనకు గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ గురించి కరెంట్ అఫైర్స్లో వచ్చేటటువంటి టాపిక్స్ అనమాట తర్వాత మనము హిరోమ్ చాను షర్మిలా అనే ఆమె గురించి చూద్దాము ఈమె మనకు మణిపూర్ రాష్ట్రానికి చెందినటువంటి ఆమె అనమాట మణిపూర్ రాష్ట్రానికి చెందినటువంటి ఈమె మనకు ఒక ఉక్కు మహిళగా మనము మణిపూర్ ఉక్కు మహిళగా మనము చెప్పుకుంటున్నాము ఈమెకు ఫార్టీ ఫోర్ ఇయర్స్ ఏజ్ అనమాట ఈమె సాయుధ బలగాల చట్టం పంతొమ్మిది వందల యాభై ఎనిమిది దీన్నే మనము ప్రత్యేక అధికారాల చట్టం పంతొమ్మిది వందల యాభై ఎనిమిది అని కూడా పిలుస్తాము ఈ ప్రత్యేక అధికారాల చట్టం లేదా సాయుధ బలగాల చట్టాన్ని నిరసిస్తూ ఈమె రెండు వేలు నవంబర్ ఐదు నుంచి రెండు వేల సంవత్సరం నవంబర్ సంవత్సరం నుండి నవంబర్ ఐదవ తేదీ నుంచి ఆగస్టు తొమ్మిది పంతొమ్మిది రెండు వేల పదహారు సంవత్సరం మధ్య నిరాహార దీక్ష చేయడం జరిగిందనమాట సుదీర్ఘ నిరాహార దీక్ష అనమాట ఎన్ని రోజులు అంటే పదహారు సంవత్సరాల పాటు నిరాహార దీక్ష చేయడం జరిగింది ఎందుకోసం అంటే సాయుధ బలగాల చట్టం పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిని నిరసిస్తూ దానిని రద్దు చేయాలనే ఉద్దేశంతో ఈమె నిరాహార దీక్ష చేయడం జరిగింది ఈమె చేస్తున్నటువంటి మానవ హక్కుల పోరాటానికి రెండు వేల ఏడులో గ్వాంగ్ జూ అనే పురస్కారం కూడా లభించిందనమాట ఇది ఈరోమ్ చాను షర్మిల గురించి ముఖ్య అనమాట ఈమె ఈ గురించి మనకి బిట్స్ ఏం రావచ్చు అంటే మణిపూరి ఉక్కు మహిళ ఎవరు అని రావచ్చు తర్వాత ఈమె ఎన్ని సంవత్సరాలు నిరాహార దీక్ష అని రావచ్చు ఈమె నిరాహార దీక్ష మానేసిన రోజు ఎప్పుడు అని అడగచ్చు ఈమె ఏ చట్టాన్ని నిరసిస్తూ నిరాహార దీక్ష చేశారు అని చెప్పేసి అడగచ్చు అలాగే ఎప్పటి నుంచి నిరాహార దీక్ష చేశారని చెప్పచ్చు అడగచ్చు ఈమెకు వచ్చినటువంటి పురస్కారం ఏది అని కూడా మనకు అడగచ్చు అనమాట ఇవి మనకు ఇరం చాను షర్మిళ యొక్క ముఖ్య విషయాలు అనమాట తర్వాత ఇంకొక ముఖ్యమైన టాపిక్ విషయానికి వస్తే మన భారతదేశంలో తొలి ద్వీప ప్రాంత జిల్లా ఒకటి ఇటీవల అంటే సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన ఏర్పడటం జరిగిందనమాట మనకు ఆ జిల్లా విషయాన్ని గురించి చూసినట్లయితే మనకు ఆ జిల్లా పేరు ఏంటి అంటే మాజులీ అనేటువంటి జిల్లా అనమాట ఇది ఏ రాష్ట్రంలో ఉంది అంటే అస్సాం రాష్ట్రంలో ఉంది ఈ అస్సాం రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయినటువంటి శర్బానంద సోనోవాల్ శర్బానంద సోనోవాల్ అనే అతను మనకు సెప్టెంబర్ ఎనిమిది రెండు వేల పదహారున మాజులి అనేటువంటి కొత్త జిల్లాను ప్రకటించడం జరిగింది ఇది ప్రత్యేకత ఏంటి అంటే ఇది ద్వీప ప్రాంత జిల్లా అనమాట మొత్తం ద్వీపం అనమాట ఇదంతా ఈ ద్వీప ప్రాంతం జిల్లా కావడం దీని ప్రత్యేకత అయినట్లయితే ఇది మనకు ఎక్కడ ఉంది అంటే బ్రహ్మపుత్రా నది మధ్యలో ఉంది అనమాట ఈ మాజులు అనేటువంటి జిల్లా కొత్తగా ఏర్పడేటువంటి అస్సాంలో ఉన్నటువంటి జిల్లా మాజులు అనే జిల్లా బ్రహ్మపుత్రా నది మధ్యలో ఉంది ఈ ద్వీపం యొక్క వైశాల్యం ఎంత అంటే ఎనిమిది వందల ఎనభై చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ మాజులు జిల్లా ఉంది దీనికి మనకు ఈ మాజులు జిల్లా ఏర్పడటం ద్వారా అస్సాం రాష్ట్రంలో ముప్పై నాలుగు జిల్లాలు ఉన్నటువంటి రాష్ట్రం ముప్పై ఐదవ జిల్లాగా ఈ మాజులు అనే జిల్లా ఏర్పడటం జరిగిందనమాట ప్రస్తుతం అస్సాం రాష్ట్రంలో జిల్లాల సంఖ్య ముప్పై ఐదు అనమాట దీనిపైన బిట్స్ ఏ విధంగా రావచ్చు అంటే అస్సాం రాష్ట్రంలో ఇది జరిగింది కాబట్టి దీనిని ముప్పై ఐదవ జిల్లాగా ప్రకటించిన ముఖ్యమంత్రి ఎవరో అని అడగచ్చు శర్బానంద సోనోవాల్ ఎప్పుడు ప్రకటించారని చెప్పేసి అడగచ్చు రెండు వేల పదహారు సెప్టెంబర్ ఎనిమిదిన అలాగే ఈ మాజులు అనే జిల్లా ఏ రాష్ట్రంలో ఉంది అని అడగచ్చు అస్సాం రాష్ట్రంలో మాజులు అనే ద్వీపం జిల్లా ఏ నది మధ్యలో ఉంది అని అడగచ్చు బ్రహ్మపుత్ర నది మనకు దీన్ని వైశాల్యంతన కూడా అడగచ్చు అనమాట ఎనిమిది వందల ఎనభై ఇరవై కిలోమీటర్లు అలాగే దీనిపైన ఇంకా కొన్ని విషయాల గురించి చూసినట్లయితే అస్సాం రాష్ట్రంలో మనకు మొత్తం నూట ఇరవై ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఆ నియోజకవర్గాల్లో మాజులీ కూడా ఒకటి అనమాట ఈ మాజులీ నియోజకవర్గం నుంచే ప్రస్తుత ముఖ్యమంత్రి అయినటువంటి శర్బానంద సోనోవాల్ ఎన్నిక కావడం జరిగింది ఈ మాజులీకి ప్రత్యేకత ఏంటంటే ఈ ద్వీపాన్ని ద్వీపానికి రెండు వేల పదహారు సెప్టెంబర్ ఒకటవ తేదీన ప్రపంచంలోనే అతిపెద్ద నదీ ద్వీపంగా గిన్నీస్ బుక్ రికార్డు కూడా లభించిందనమాట ఈ మాజులీ జిల్లా ప్రత్యేక జిల్లా ఏర్ జిల్లాగా ఏర్పడక మునుపు దేంట్లో భాగంగా ఉండేది అంటే జోర్హాట్ అనేటువంటి జిల్లాలో భాగంగా ఉండేది ఇది మనకు ద్వీప ప్రాంత జిల్లా గురించి ప్రపంచంలో ఈ బిట్టు కూడా రావచ్చు అనమాట ప్రపంచంలో అతిపెద్ద నది ద్వీప ప్రాంత ద్వీపంగా గిన్నీస్ రికార్డుకి ప్రాంతం ఏది అని చెప్పచ్చు అది మాజులీ అనమాట ఏ రాష్ట్రంలో ఉంది అంటే అస్సాం రాష్ట్రంలో అస్సాం రాష్ట్ర ముఖ్య ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరంటే షర్బానంద సోనోవాల్ ఈయన ముప్పై ఐదవ జిల్లాగా మాజులీని ఎప్పుడు ప్రకటించారు అంటే రెండు వేల పదహారు సెప్టెంబర్ ఎనిమిదవ అనమాట మొత్తం అస్సాం రాష్ట్రంలో ఉన్న అసెంబ్లీ స్థానాలు ఎన్ని అంటే నూట ఇరవై ఆరు అసెంబ్లీ స్థానాలు అసెంబ్లీ స్థానాల్లో మాజులీ కూడా ఒకటి ఈ మాజులీ నియోజకవర్గం నుంచే మనకు అసెంబ్లీ నియోజకవర్గం నుంచే ప్రస్తుత ముఖ్యమంత్రి అయినటువంటి శర్బానంద సోనోవాల్ ముఖ్యమంత్రిగా నియోజకవర్గ కావడం జరిగిందనమాట ఇది మనకు ద్వీప ప్రాంత జిల్లా గురించి తర్వాత సచిన్ టెండూల్కర్ ఒక క్రికెటరే కాదు రాజ్యసభ సభ్యుడి కూడా ఈయన ఇటీవల అంటే ఆగస్టు పద్దెనిమిదవ తేదీన ఒక ముఖ్యమైనటువంటి విధి నిర్వహించడం జరిగింది రాజ్యసభ సభ్యుడిగా అదేంటి అంటే మహారాష్ట్ర జిల్లా మహారాష్ట్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఉస్మానాబాద్ జిల్లాకు చెందినటువంటి ఉస్మానాబాద్ అనేటువంటి జిల్లా గుర్తుపెట్టుకోండి ఈ జిల్లాకు చెందినటువంటి డోంజా అనేటువంటి గ్రామం డోంజా అనేటువంటి గ్రామాన్ని ఈయన దత్తత తీసుకోవటం జరిగింది ఎప్పుడు అంటే ఆగస్టు పద్దెనిమిది రెండు వేల పదహారున ఈయన ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఏ కార్యక్రమంలో భాగంగా దీన్ని అభివృద్ధి చేయడం తలుచుకున్నాడు అంటే సంసద్ ఆదర్శ గ్రామ యోజన అనేటువంటి కార్యక్రమంలో భాగంగా సంసద్ ఆదర్శ గ్రామ యోజన అనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ డోంజీ అనేటువంటి గ్రామాన్ని అభివృద్ధి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని చెప్పేసి సచిన్ టెండూల్కర్ ఈ జీ గ్రామాన్ని దత్తత తీసుకోవడం జరిగింది ఈ సంసద్ ఆదర్శ గ్రామ యోజన కార్యక్రమంలో భాగంగా సచిన్ ఎంపిక చేసుకున్నటువంటి రెండవ గ్రామం ఈ డోంఛ అలాగే ఈయన మొదట ఎంపిక చేసుకున్నటువంటి గ్రామం ఏది అంటే నెల్లూరు జిల్లాలో ఒక గ్రామాన్ని ఎన్నిక చేసుకోవడం జరిగింది ఎప్పుడు అంటే రెండు వేల పద్నాలుగు అక్టోబర్లో ఈయన ఎంపిక చేసుకున్నటువంటి గ్రామం పేరు ఏది అంటే పుట్టం రాజు కంట్రగా పుట్టం రాజక నెల్లూరు జిల్లాలో ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఈ పుట్టం రాజకంటను మొదటగా సచిన్ టెండూల్కర్ దత్తత తీసుకోవటం జరిగింది ఈ సచిన్ టెండూల్కర్ తీసుకున్నటువంటి గ్రామాల విషయాన్ని పక్కన పెట్టి ఈ సంసద్ ఆదర్శ గ్రామ యోజన అనే విషయం గురించి చూస్తే మనకు ఈ సంసద్ ఆదర్శ గ్రామ యోజనను కేంద్ర ప్రభుత్వము రెండు వేల పద్నాలుగు అక్టోబర్ పదకొండవ తేదీన ప్రారంభించడం జరిగింది దీన్నే మనము ఏసీఏ ఎన్ అని అంటాం అనమాట ఇందులో ప్రతి పార్లమెంటేరియన్ అంటే రాజ్యసభ సభ్యుడు రెండు వేల పదహారు నాటికి ఒక గ్రామాన్ని రెండు వేల పంతొమ్మిది నాటికి మూడు గ్రామాలను రెండు వేల ఇరవై నాలుగు నాటికి మొత్తం ఐదు గ్రామాలను దత్తత తీసుకొని వాటిని ఈ సంసద్ ఆదర్శ గ్రామ యోజన కార్యక్రమానికి అనుగుణంగా మార్గదర్శకాలకు అనుగుణంగా అభివృద్ధి చేసి ఆ గ్రామాన్ని తీర్చిదిద్దాలనిపేసి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట ఇది మనకు డోంజా గ్రామాన్ని సచిన్ టెండూల్కర్ తీసుకున్నటువంటి విషయం గురించి దీనిపైన మనకు విడిచే విధంగా రావచ్చు అంటే సచిన్ టెండూల్కర్ మొదట దత్తత తీసుకున్నటువంటి గ్రామం ఏ జిల్లాలోటిది అంటే నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి పుట్టం రాజకండ్రిగా ఈ పుట్టం రాజకండ్రిగా ఏ జిల్లాలో ఉందని రావచ్చు మొదటి చేసుకున్నటువంటి గ్రామం అని రావచ్చు అలాగే రెండవ తీసుకున్నటువంటి గ్రామం ఏదని రావచ్చు డోంజా ఆ డోంజా అనే గ్రామము ఏ జిల్లాలో ఉందని రావచ్చు ఉస్మానాబాదు ఏ రాష్ట్రంలో ఉందని రావచ్చు మహారాష్ట్ర ఎప్పుడు తీసుకున్నారని రావచ్చు ఆగస్టు పద్దెనిమిది రెండు వేల పదహారు అలాగే ఏ కార్యక్రమంలో భాగంగా ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని అనుకున్నారు అంటే సంసద్ ఆదర్శ గ్రామ యోజన కార్యక్రమము అలాగే ఈ సంసద్ ఆదర్శ గ్రామ యోజన గురించి జరిగినప్పుడు ఈ సంసద్ ఆదర్శ గ్రామ యోజన కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించిన రావచ్చు రెండు వేల పద్నాలుగు అక్టోబర్ పదకొండున అలాగే ప్రతి పార్లమెంటేరియాను రెండు వేల పద్నా రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఎన్ని గ్రామాలను దత్తత తీసుకోవాలని రావచ్చు ఐదు గ్రామాలు రెండు వేల పంతొమ్మిది నాటికి ఎన్ని గ్రామాలను తీసుకోవాలని రావచ్చు మూడు గ్రామాలను రెండు వేల పదహారు నాటికి ఎన్ని గ్రామాలను తీసుకోవాలని రావచ్చు ఒక్క గ్రామాన్ని తీసుకోవాలి ఇది మనకు సంసద్ ఆదర్శ గ్రామ యోజన కార్యక్రమం గురించి అనమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా లేటెస్ట్ అప్డేట్స్ని మీ మేల్కు డైరెక్ట్గా పొందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్